పొద్దుగల ఉల్లిగడ్డలు కొననీకే పోతే 80 రూపాయలకు కిలో అంటుండు మా ఇంటికాడ షాప్ ఆయన. గదేందే పెద్ద మనిషి, నిన్నటిదాకా 60 రూపాయలే అన్నావు, అంతలనే 20 రూపాయలు పెరిగిందా అని అంటే, పక్క రాష్ట్రంలో వానలు గట్టిగా కొడుతున్నాయి అందుకే రేట్లు పెరిగినాయి అని చెప్తున్నాడు. అటు వానలు వడ్డయో లేదో తెలియదు కానీ ఇటు దందా చేసేటోళ్ళు పబ్లిక్ జేబులకు తూట్లైతే పెడుతుర్రు. గంతెందుకు, మంచి నూనె రేట్లు శీతం పెంచిర్రు, అగ్గో పులి అంటే ఇగో తోక అన్నట్టే చేస్తుర్రు కొంతమంది. సెంటర్ సర్కార్ వాళ్ళు ఏం పెంచిండ్రో చాలా మందికి తెలియదు కానీ ఊకేనే పెరిగినాయి అంటున్నారు. దంద చేసేటోళ్ళు అయితే రేట్లు పెరిగినాయి అని చెప్పి కిలో నూనె ప్యాకెట్ మీద 20-30 రూపాయలు ఎక్కువ వసూలు చేస్తున్నారు. సెంటర్ సర్కార్ వాళ్ళ పేరు చెప్పి అగ్గు అక్కుగా ఉన్న నూనె ప్యాకెట్లను కూడా పబ్లిక్ కు ప్రీమియం రేట్లకు అమ్ముతున్నారు. అన్యాలం అంటే అన్యాలం అయ్యిందమ్మా లోకం. నెరీ దోసక తింటారు. ఆ దిగుమతి సుంకం పెంచినా నిల్వ చేసుకున్న నూనె మారాదు ఉన్నది. ఇంకో 45 దినాలు దేశమంతటికి సరిపోని నూనె ఉన్నది అని సెంటర్ సర్కార్ వాళ్ళు చెప్తున్నారు. ఎవ్వరు రేట్లు పెంచొద్దని కూడా చెప్పిండ్రు. అయినా సుత దందా చేసేటోళ్ళు మాటింటలేరు. దొరికిందే సాందాని జరంత మంది నూనె డబ్బాలు ఎక్కతక్కని గోదాములలో దాచుకుంటారట. ఇంకింత మంది ఇదే సాందాని అగ్వసగ్వ ఆల్క తక్కువ నూనెలన్నీ మార్కెట్లకు తీసుకొస్తున్నారట. అంతేకాదు, జరంత మంది కల్తీ నూనె కూడా అమ్మేటందుకు తయారైనరట. అందుకే ఏపీలో విజిలెన్స్ ఆఫీసర్లు రంగంలోకి దిగిండ్రు. షాపుల పొంటి తిరిగి చెకింగ్లు చేసిండ్రు. ఎట్లా పడితే అట్లా రేట్లు పెంచి అమ్మితే షాపులు బంద్ పెట్టి సీలు కొడతామని హెచ్చరికలు చేసిండ్రట. అయినా ఇదేం పరిచానో ఏమో, సెంటర్ సర్కార్ వాళ్ళు మన దేశం రైతన్నలకు లాభం చేయాలి అని దిగుమతి సుంకం పెంచితే మిగిలిన పబ్లిక్ కు ఆపద వచ్చి పడ్డది. అయినా అందరికి సరిపోను నూనె ఉన్నది, అమ్ముకునేటోళ్లకు ఇది వరకు ఉన్న రేటుకే నూనె దొరుకుతుంది అని చెప్తున్నా కొంతమంది జాదా హుషారు చేసుకుంటా పబ్లిక్ కు ఎక్కువ రేట్లకు అమ్ముతున్నారు. అసలే పండుగలు పెండ్లిళ్ళ సీజన్ ఉన్నది, గిసోంటి ఆలకి ఇట్లా రేట్లు పెంచితే ఏంటిది అన్నట్టు అని కోపానికి వస్తున్నారు పబ్లిక్. వాటి వాటిగానే రేట్లు పెంచి నూనె అమ్ముకుంటున్న వాళ్ళను ఆఫీసర్లు గట్టిగా అరుచుకోవాలి అని గారమవుతున్నారు.